హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాకిరణ్ టాక్స్. ఈరోజు నేను మా విలేజ్లో ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. విలేజ్లో అంటే ఇంట్లోనే అనుకోండి, కాకపోతే ఏమంటే స్పెషల్ చూడండి, నేనే క్లీన్ చేస్తున్నాను ఫిష్ని. యాక్చువల్లీ నాకు ఫిష్ క్లీన్ చేయడం రాదు, బట్ ఇక్కడ 18 ఫిషెస్ ఉన్నాయి, క్లీన్ చేయడానికి చాలా టైం పడుద్ది. సో నేను క్లీన్ చేసే వాళ్ళు వచ్చే వరకు అలా కూర్చొని అలా పై పైనే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. బట్ మనమందరం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి, నేర్చుకొని పక్కన పడేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆర్ట్ లాగే అన్నమాట, నేర్చుకొని పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మా పొరుగింటి వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేకొచ్చినారనమాట. ఇట్స్ సో హార్డ్ టు క్లీన్ అండి. ఇప్పుడు ఫిష్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత ఫైనల్గా రాగిపిండి, ఉప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి ఒకసారి బాగా క్లీన్ చేసేస్తారనమాట. ఒకసారి అద్దోలా అనేసి నీట్గా క్లీన్ చేస్తారు. చూడండి, నీట్గా క్లీన్ చేసేసి దానిపైన వాటర్తో బాగా వాష్ చేసి అన్నీ ఒక్కొక్కటే వేస్తున్నారు. బట్ నిజంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఆ రోజు బాగా క్లీన్ చేసి ఇచ్చారు. అసలు చేప స్మెల్ అయితే ఇంత కూడా రాలేదన్నమాట. ఆ ఫ్రై అయితే నిజంగా అద్భుతంగా ఉన్నింది. ఈ చేపల ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఏ విధంగా చేశానో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక ప్లేట్లో అన్నీ తీసుకున్నానండి, మీరు బౌల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, అలాగే ఫిష్ ఫ్రై పౌడర్, కారం పొడి, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుంటూ ఇప్పుడు నేను చూపించిన విధంగా కలపండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి అలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని గట్టిగా ఉండకుండా కొంచెం లైట్గా వాటర్ కలుపుతూ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఫిష్ కారం అయితే రెడీ అవుతుందండి, రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఒకసారి కలిపేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చేపని తీసుకొని ఘాట్లు పెడదామండి. ఈ విధంగా పెట్టడం వలన కారం దాని లోపలికి వెళ్ళి ఫిష్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. నేను 3 కేజీల చేపలకు అయ్యేంత కారాన్ని, మసాలాన్ని ప్రిపేర్ చేశానండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చేపకంతా మసాలా నీట్గా పట్టే విధంగా ప్రతి చేపకి ఈ విధంగా మసాలా పెట్టి ఒక సైడ్కు పెట్టుకోవాలండి. Thank you.
తర్వాత 10 నిమిషాలు అలాగే నానబెట్టాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చేపని పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు నా పెనం పైన 4 చేపలు పట్టాయండి. ఆయిల్ ఎక్కువ వేయాలండి, అప్పుడే చేప బాగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక్కొక్క దాన్ని 1 నిమిషానికి ఒకసారి తిప్పేస్తూ ఉండాలండి, అప్పుడే చేపలు బాగా ఫ్రై అవుతాయి. మా వాళ్ళు ఆకలి అయితే అంటే ఒక పెనం పైన అయితే తొందరగా కాలేదని ఇంకో సైడ్ ప్యాన్లో కబాబ్ లాగా వేసేస్తున్నారనమాట. ఇంకా అలా 4 సార్లు పెనం పైన వేసేసినామండి. ఫైనలీ రెడీ ఫిష్ ఫ్రై అండి. వావ్, చూస్తూనే నోరు ఊరుతుంది కదా. బా, యమ్మీ యమ్మీ. మాకైతే టేస్ట్ సూపర్గా నచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మేముండే ప్లేస్లో వర్షం బాగా కురవడం వల్ల మా చెరువులో పట్టుకొచ్చి చేయడం జరిగిందండి. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ బాగా కుమ్మేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరి కాంప్లిమెంట్ అడుగుదామండి. ఎలా ఉంది టేస్ట్? సూపర్ సూపర్. అత్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.